ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి, గతంలో తమిళనాడు గవర్నర్ ఉన్నటువంటి శ్రీ రోషే గారు వారు మరణించడం అనేక మంది తెలుగు ప్రజలను దిగ్భ్రాంతి గురి చేసింది. తెలుగు రాజకీయాలు ఉన్నంతసేపు కూడా రోషే గారిని తెలుగు ప్రజలు మర్చిపోరన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. ఆర్థిక శాఖ మంత్రి అంటేనే రోషే గారి పేరు ఇప్పుడు కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. నిండు తెలుగుదనము వారు చూస్తుంటే ఏర్పడుతుంటుంది. మరి ఒక డ్రెస్సింగ్ కానీ అవన్నీ కానీ చూస్తుంటే అనేక మంది మాలాంటి నాయకులకు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ శాసనమండలిలో కానీ రోషే గారిని చూసి అనేక విషయాలు నేర్చుకునే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. విపక్షాలను ఏ విధంగా తన వాగ్దాడితోని, తన చాతుర్యంతో పొలైట్గా వ్యక్తిగత విమర్శలు లేకుండా, అసభ్య పదజాలని వాడకుండా, హాస్యాన్ని విదజల్తూ కఠినంగా కూడా విమర్శలు చేస్తూ విపక్షాన్ని కూడా ఆకట్టుకునేటువంటి ఒక నేర్పరి కొండేటి రోషే గారు. చాలా సందర్భాల్లో కూడా చూసేవాడిని రోషే గారు మాట్లాడుతున్నప్పుడు. ఆర్థిక శాఖ మంత్రిగా దేశంలో దాదాపు 15 సార్లు 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి రోషే గారు. అందుకే ఆర్థిక శాఖ మంత్రి అంటే రోషే గారు గుర్తొస్తారు. గవర్నర్గా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా వివరించినటువంటి ఒక నిజాయితీపరుడు రోషే గారు. సొంత పార్టీలో అందరినీ కలుపుకొని పోయే నాయకుడు. ఇతర పార్టీలో నాయకులు కలిసినప్పుడు కూడా ఒక మంచి ఆలోచనతో వారు చేరదీసి సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించిన వ్యక్తి రోషే గారు. అటువంటి వ్యక్తి రోజు మన మధ్య లేకపోవడం ఒక దురదృష్టకరం. వారిని ఎప్పుడు నేను కలవకపోయినప్పటికీ అనేక సందర్భాలు టీవీల ద్వారా వారి యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం కానీ, వారి ఆలోచన విధానం కానీ చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబం లోపల, వారి అభిమానుల లోపల, పార్టీ కార్యకర్త వాళ్ళ పార్టీ కార్యకర్తల లోపల ఒక మనోధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను.